హే గైస్ ఎలా ఉన్నారు ఈ బ్రిటిషర్లు ఇండియాలోకి ఎలా అయితే వ్యాపారం కోసం ఎంటర్ అయ్యారో చైనాలోకి కూడా అలాగే ఎంటర్ అయ్యారు నిదానంగా వ్యాపారం కోసం బాగా వేశారు అప్పుడు ఈ చైనాని క్విన్ డైనస్టీ పాలిస్తూ ఉండేది ఈ క్విన్ డైనస్టీ అనేది చాలా పవర్ఫుల్ సామ్రాజ్యం దాదాపు కొన్ని వందల సంవత్సరాలు చైనాని పాలించింది అయితే చైనా లగ్జరీ వస్తువులైనటువంటి పట్టు పింగాణి మరియు టీలకి యూరోప్లో బాగా డిమాండ్ ఉండేది ఈ బ్రిటిషర్లు చైనా నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళు మరియు చైనా వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి పెద్దగా ఏమీ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు కాదు వాళ్ళకి అవసరమయ్యే వస్తువులు వీళ్ళ దగ్గర పెద్దగా ఏమీ ఉండేవి కావు ఇన్ కేస్ అరకొరగా దిగుమతి చేసుకునే వస్తువుల మీద కూడా క్విన్ డైనస్టీ విపరీతమైన దిగుమతి ఆంక్షలు విధించింది ఇది వ్యాపారం ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే బ్రిటిషర్ల దగ్గర నుంచి కేవలం వెండిని మాత్రమే కరెన్సీగా తీసుకునేవాళ్ళు ఇంకా ఏది తీసుకునేవాళ్ళు కాదు దాని వలన బ్రిటన్లో వెండి నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి సో దాని వలన చైనా మరియు బ్రిటన్ మధ్య వాణిజ్య అసమతుల్యం బాగా పెరిగి ఈ ట్రేడ్ డెఫిషిట్ అనేది బాగా ఏర్పడింది దీనిని సింపుల్ గా చెప్పాలంటే బ్రిటిషర్ల దగ్గర ఉన్న వెండి మొత్తం చైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళేది కానీ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఏమీ వచ్చేది కాదు అసలే వీళ్ళు దొంగలు వీళ్ళ సొమ్ము అంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంటే ఎలా సో ఈ ట్రేడ్ డెఫిషిట్ ని తగ్గించడం కోసం చైనాలో మాదక ద్రవ్యాలను ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టారు ఆ డ్రగ్స్ ని కొనుక్కోవాలంటే చైనా ప్రజలు కూడా తిరిగి వెండిని చెల్లించాలి దానికోసం ఈ ఓపియం పంటని అప్పటి బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్ ప్రావిన్స్ లో విపరీతంగా రైతుల చేత సాగు చేయించేవారు ఇండియా ఆల్మోస్ట్ అప్పటికే వాళ్ళకి బానిసగా ఉండేది కాబట్టి రైతుల చేత సాగు చేయించేవాళ్ళు దీని గురించి బ్రిటిషర్లు ఇండియాలో చేసిన అరాచకాలు అనే ఒక సిరీస్ నే చేశాను దాని లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను మరియు ఐకార్డ్ లో కూడా ఇస్తున్నాను చూడండి సో బ్రిటిష్ వ్యాపారులు బ్రిటిష్ నియంత్రణలో ఉన్న భారతదేశంలో పండించిన నల్లమందును చైనాకి ఎక్స్పోర్ట్ చేసి విపరీతంగా సర్క్యులేట్ చేసేవాళ్ళు దాని వలన చైనా ప్రజలు ఈ నల్లమందుకి బాగా అలవాటు పడి బానిసలుగా మారారు నల్లమందు వ్యసనం చైనాలో ఒక ముఖ్యమైన సమస్యగా మారింది ఇది సామాజిక మరియు ఆర్థిక సమస్యలకు దారితీసింది నల్లమందు వ్యాపారాన్ని అణచివేసేందుకు క్వీన్ డైనాసిటీలోని చైనా ప్రభుత్వం ప్రయత్నించింది కానీ వారి ప్రయత్నాలు చాలా వరకు విఫలమయ్యాయి మనకి సంప్రదాయ గురుకుల విద్య ఎలాగైతే ఉండేదో చైనాలో కూడా షావోలిన్ టెంపుల్ అనే గురుకుల విద్య కూడా ఉండేది మాక్సిమం మీ అందరికీ తెలిసే ఉంటుంది షావోలిన్ మూవీస్ చూసే ఉంటారు ఇందులో విద్య నేర్చుకునే స్టూడెంట్స్ ఎక్కువగా సొసైటీ పట్ల చాలా బాధ్యతగా ఉండేవాళ్ళు వాటిలో నేర్చుకుని వచ్చిన వాళ్ళు చిన్న చిన్న స్కూల్స్ లాగా పెట్టుకొని ఈ కుంఫూ విద్యను నేర్పించేవాళ్ళు వీళ్ళు ఓపియం సర్క్యులేషన్ ఆపడానికి చాలా ప్రయత్నం చేశారు బట్ వాళ్ళ వలన కూడా అవ్వలేదు 1839 సంవత్సరంలో చైనా ప్రభుత్వం బ్రిటిష్ వ్యాపారుల చేత కాంటన్ వాటరేవు పట్టణంలో వేర్హౌస్లో దాచిన 20,000 కంటే ఎక్కువ బాక్సులను స్వాధీనం చేసుకుని నాశనం చేసింది దాదాపు 1400 టన్నుల ఓపియంను నాశనం చేసింది అంత ఓపియం అంటే ఎంత కాస్ట్ ఉంటుందో మీరే ఊహించుకోండి అంత డ్రగ్స్ నాశనం చేసేసరికి బ్రిటిష్ వాళ్ళకి బాగా కాలింది అవకాశం కోసం ఎదురు చూస్తూ సిద్ధంగా ఉన్నారు ఇంతలో కొంతమంది తాగుబోతు బ్రిటిష్ నావికులు ఒక చైనీస్ గ్రామస్తుడిని చంపడంతో ఇరుపక్షాల మధ్య గొడవ బాగా పెరిగింది చైనీస్ న్యాయ వ్యవస్థలో తమ వ్యక్తులను విచారించడం ఇష్టం లేని బ్రిటిష్ ప్రభుత్వం నిందితులను చైనా కోర్టుకు అప్పగించడానికి ఒప్పుకోలేదు దానితో గొడవ బాగా పెరిగి ఇది నావికాదళ యుద్ధంగా మారింది అప్పటికే బ్రిటిష్ ప్రభుత్వం షిప్పులతో దాడి చేయడానికి సిద్ధం చేసుకుని ఉంది సో పూర్తిస్థాయి యుద్ధంగా మారింది ఇదే మొదటి ఓపియం వార్ ఇది 1839 నుంచి 1842 మధ్య అంటే 3 సంవత్సరాలు జరిగింది బట్ ఈ యుద్ధంలో చైనా ఓడిపోయింది ఇంకేముంది చైనాతో ఆగస్టు 29, 1842న ఒక ఒప్పందం ఏర్పరచుకుంది అదే ట్రీటీ ఆఫ్ నాన్జింగ్ ఈ ట్రీటీలో ఉన్న కండిషన్స్ ప్రకారము చైనా హాంకాంగ్ ద్వీపాన్ని బ్రిటన్ కు అప్పగించవలసి వచ్చింది హాంకాంగ్ తర్వాత ఒక ముఖ్యమైన బ్రిటిష్ కాలనీగా మరియు వాళ్ళ యొక్క వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా మారింది ఇంకా ఓపియం ని ట్రేడ్ చేసుకోవడానికి వాళ్ళకే ఒక సొంత ఓడరేవు పట్టణం ఉంది విచ్చలవిడిగా ఇండియాలో పండించి ఇక్కడ సర్క్యులేట్ చేసింది హాంకాంగ్ ని పూర్తిగా అప్పగించడంతో పాటు మిగిలి ఉన్న 5 పోర్టులను కూడా వాళ్ళ యొక్క వాణిజ్యానికి అనుమతి ఇవ్వాల్సి వచ్చింది ఓడిపోయింది కాబట్టి తప్పదు ఆ తర్వాత యుద్ధ నష్టపరిహారం యుద్ధ ఖర్చులకు పరిహారంగా బ్రిటన్ కు చైనా పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది మొత్తం 21 మిలియన్ వెండి డాలర్ల నష్టపరిహారంగా కట్టింది ఇది ఆ రోజుల్లో చాలా పెద్ద మొత్తం చైనా బ్రిటిషర్ల దగ్గర నుంచి వ్యాపారం చేసి సంపాదించిందంతా వాళ్ళకే ఇచ్చేయాల్సి వచ్చింది ఈ ఒప్పందం వలన చైనాలోని బ్రిటిష్ పౌరులకు ఎక్స్ట్రా టెరిటోరియల్ హక్కు లభించాయి దీని అర్థం బ్రిటిష్ పౌరులు బ్రిటిష్ చట్టాలకు లోబడి ఉంటారు మరియు చైనీస్ అధికార పరిధిలోకి రారు మరియు బ్రిటిషర్ల కోసం ప్రత్యేక న్యాయ వ్యవస్థను సృష్టించుకోవచ్చు ఈ విధానం వలన చైనా అధికారాలను పూర్తిగా కోల్పోవాల్సి వచ్చింది ఆ తర్వాత మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ను కూడా పొందింది అంటే భవిష్యత్తులో చైనాతో కుదుర్చుకునే ఏ వాణిజ్య ఒప్పందాల్లో అయినా సరే ఇతర దేశాలతో పోలిస్తే బ్రిటన్ కు ప్రతికూలత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు అండ్ చివరిగా చైనా తాను ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే వస్తువులపైన తాను రేట్లు నిర్ణయించకూడదు అంటే టారిఫ్ రేట్లు అనమాట మరియు ట్యాక్సెస్ కూడా వేయకూడదు పూర్తిగా వాటిని బ్రిటిషర్లే నిర్ణయిస్తారనమాట దీనివలన చైనా పరిశ్రమలు పూర్తిగా తమ ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది దీనితో బ్రిటిషర్లకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యాపారం చేసుకోవడానికి స్వేచ్ఛ లభించింది విచ్చలవిడిగా డ్రగ్స్ ని చైనాలోకి డంపింగ్ చేశారు చైనా ప్రభుత్వం ఆపలేకపోయింది ప్రజలు ఆ మత్తుమందికి బానిసలుగా మారారు
నెక్స్ట్ రెండో ఓపియం వార్, దీనిని యారో వార్ అని కూడా పిలుస్తారు. ఇది 1856 నుండి 1860 వరకు చైనా మరియు బ్రిటన్ మరియు ఫ్రాన్స్ మధ్య జరిగిన సంఘర్షణ. కొంతమంది చైనా అధికారులు బ్రిటిషర్స్ యొక్క షిప్పులోకి ప్రవేశించారని వాళ్ళని అరెస్ట్ చేసింది. ఈ ఒక్క కారణం చూపించి చైనా మీద యుద్ధం ప్రకటించింది. ఆ తర్వాత తమ సొంత ప్రయోజనాల కోసం ఫ్రాన్స్ కూడా బ్రిటన్తో చేతులు కలిపింది. యునైటెడ్ స్టేట్స్ మరియు రష్యా వంటి ఇతర వెస్టర్న్ కంట్రీస్ కూడా ఈ యుద్ధంలో చిన్న పాత్రలు పోషించాయి. కాంటన్ రేవును కూడా పూర్తిగా స్వాధీనం చేసుకుని బీజింగ్ దాకా కూడా ఆక్రమించుకుంటూ వెళ్ళిపోయారు. క్వీన్ డైనస్టీకి చెందిన సమ్మర్ ప్యాలెస్ను కూడా పూర్తిగా తగలబెట్టేశారు. బీజింగ్ను కూడా ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత 1860లో బీజింగ్లో బ్రిటిషర్లు మరియు ఫ్రెంచ్ వాళ్ళు ఇద్దరూ కూడా చైనాతో ఇంకొక ట్రీటీ వేసుకున్నారు. ఆ ట్రీటీతో పూర్తిగా బ్రిటిషర్లతో పాటు ఫ్రెంచ్ వాళ్ళు కూడా చైనాలో పాతుకుపోయారు. వాళ్ళ వ్యాపారం చేసుకోవడానికి అదనపు పోర్టులను ఓపెన్ చేయాల్సి వచ్చింది. ఈ ట్రీటీలో ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, విదేశీ వాణిజ్యానికి అదనపు ఓడరేవులను తెరవడం, క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలకు అనుమతి మరియు యుద్ధ నష్టపరిహారం కింద వెస్టర్న్ కంట్రీస్లకు చెల్లించే నష్టపరిహారం పెంచడం వంటి నిబంధనలు ఇందులో ఉన్నాయి. ఈ 240 యుద్ధం మొదటిదానికన్నా కూడా చైనాకు తీవ్ర పరిణామాలకు దారితీసింది. విదేశీ ప్రభావం బాగా పెరిగిపోయింది. అది ఎంతలా అంటే, చైనా యొక్క సార్వభౌమాధికారం పైన కూడా వెస్టర్న్ కంట్రీస్దే పెత్తనం ఉండేది. నల్లమందు యుద్ధాల ఫలితంగా చైనాకు గణనీయమైన నష్టాలు వచ్చాయి. తన సొంత భూభాగాన్ని కూడా వదులుకోవాల్సి వచ్చింది. నష్టపరిహారం చెల్లించాలి మరియు విదేశీ ప్రభావానికి దాని మార్కెట్లను తెరవాల్సి వచ్చింది. యుద్ధాలు చైనా సైన్యం యొక్క బలహీనతను కూడా బహిర్గతం చేశాయి. నల్లమందు యొక్క విస్తృత ఉపయోగం చైనీస్ సమాజంపై వినాశకరమైన ప్రభావాలను కలిగించింది. వ్యసనం, ఆరోగ్య సమస్యలు మరియు సామాజిక అంతరాయాన్ని కూడా దారితీసింది. దీనివలన చైనీస్ జనాభాలో అవమానం బాగా పెరిగి రాబోయే సంవత్సరాల్లో జాతీయవాద ఉద్యమాలకు ఆజ్యం పోస్తూ చైనా ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. సో గాయ్స్, ఇది ఈ వీడియో. ఇక్కడ దాకా చూసారంటే నాకు తెలిసి మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. మీకు గనక నచ్చితే ఒక లైక్ చేయండి. సో ఇటువంటి మంచి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మంచి వీడియోస్ చేయాలని నాకు అనిపిస్తుంది. సో మళ్ళీ వచ్చే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.